క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మరొకసారి ఈ ఛానల్ ద్వారా మీతో కలిసి సహవాసాన్ని పంచుకోవడానికి దేవుడు మాకు అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనములు స్తోత్రాలను చెల్లిస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమాన్ని చూస్తూ అమూల్యమైన తమ సలహాలను ఇస్తూ ఉన్నటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇదే విధంగా ఈ కార్యక్రమాన్ని మీరు చూస్తూ మీకు వచ్చే సందేహాలు కానీ లేదా మీరు ఇంకా ఏదైనా మంచి సలహాలు, ఆధ్యాత్మిక సలహాలు అందించాలని మీరు కోరుకున్నట్లుగైతే దయచేసి స్క్రీన్ మీద కనపడే నా నంబర్లకి ఫోన్ చేసి నాతో మాట్లాడాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈ వారం ధ్యాన వాక్యం మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 5వ వచనాన్ని ధ్యానం చేసుకున్నాను. సమూయేలు ఇశ్రాయేలీయులందరినీ మిస్పాకు పిలువనంపుడి, నేను మీ పక్షమున యెహోవాకు ప్రార్థన చేసేదనని చెప్పాను. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, గడిచిన 2 వారాల్లో మారు మనస్సు మనం ఏ విధంగా పొందాలి, మారు మనస్సుకు రక్షణ జీవితానికి ప్రతిబంధకాలు మన ఆశలు, స్వార్థం, దేవుని ఎడల అవిధేయత, ఇవి మనం గడిచిన వారాల్లో ధ్యానం చేస్తూ ఇవన్నీ దేవునికి మాత్రమే మనల్ని దూరం చేయవు, సాటి మనుషునికి కూడా మనల్ని దూరం చేసి ఈ లోక జీవితంలో ఒక విధమైన ఒంటరితనాన్ని, ఒంటరి జీవితాన్ని పొందటానికి కారణమవుతాయి, జాగ్రత్త అని గడిచిన 2 వారాలు జ్ఞాపకం చేసుకున్నాను. విశ్వాసి మారు మనస్సు పరిపూర్ణ పొందలేకపోవడానికి, పరిపూర్ణతను సాధించలేకపోవడానికి స్వార్థం, ఆశ, అవిధేయత, ప్రేమరాహిత్యం కారణమైతే వాటన్నిటి నుంచి మనిషి విడుదల పొందటానికి లేదా ప్రభువుకి సమీపంగా రావడానికి మనిషికి ప్రార్థన అవసరం. ప్రార్థన మనం ఏ విధమైనటువంటి రీతిలో ప్రభు పాదాల ఎదుట సమర్పించాలి, ఇది ఈ వారం మీతో కలిసి ఈ వాక్యాన్ని పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ప్రార్థన మనకి తెలియనటువంటి అంశం కాదు. పరిశుద్ధ గ్రంథంలో ఆది నుంచి చివరి వరకు అనేక ప్రార్థనా అంశాలను గురించి మనం ధ్యానం చేసి ఉంటాం, ధ్యానాల్లో విని ఉంటాం. మనం వ్యక్తిగతంగా నిరంతరం ప్రభువుతో మాట్లాడటం, ప్రభు దగ్గర నుంచి సమాధానం పొందటం దానికి మనం ప్రధాన సూత్రంగా ప్రార్థనను మనం మరి ఒక సాధనంగా చేసుకుంటామన్న సంగతి నేను మీకు ప్రత్యేకంగా జ్ఞాపకం చేయనక్కర్లేదు. ఈనాటి ధ్యాన వాక్యాన్ని మనం పరిశీలన చేస్తే ఇశ్రాయేలీయుల చరిత్రలో సమూయేలు అనే వ్యక్తి చాలా ప్రాధాన్యత కలిగినటువంటి వ్యక్తి. ఆయన ఏ విధంగా జన్మించాడో, ఏ విధంగా దేవుని సన్నిధిలో పెరిగాడో ఇవన్నీ మనకు తెలుసు. ఇశ్రాయేలీయుల చరిత్రలో ప్రవక్తగా, న్యాయాధిపతిగా, యాజకునిగా 3 పదవులు నిర్వహించినటువంటి ఏకైక వ్యక్తి సమూయేలు ప్రవక్త. సమూయేలు ప్రవక్త కాలంలో
ఇశ్రాయేలీయులు చాలా శాంతిని సమాధానాన్ని అనుభవించారు అన్న సంగతి చరిత్రలో మనకి తెలుసు. ఇశ్రాయేలీయులకు ఆ కాలంలో ప్రధానమైనటువంటి శత్రువులు ఫిలిస్తీయులు. ఆ ఫిలిస్తీయుల ద్వారా అనేక పోరాటాలని యుద్ధాలను వీరు ఎదుర్కొన్నారు. ఆ సంగతి చరిత్రలో మనం చూస్తాం. ఈ సందర్భానికి ముందు ఫిలిస్తీయులు ఇశ్రాయేలీయులను జయించి దేవుని మందసాన్ని పట్టుకొని తమ దేశానికి తీసుకొని వెళ్ళిపోయి తమ దేవతా ఆలయంలో నిలబెట్టడం జరిగింది. వాళ్ళు ఆ దేవుని మందసాన్ని తీసుకొని వెళ్ళినందుకు ఫిలిస్తీయ సర్దారులను ఫిలిస్తీయులను దేవుడు మొత్తాడు. వారు తిరిగి ఇశ్రాయేలీ దేశానికి ఒక ఎద్దుల బండి మీద దాన్ని తిరిగి పంపివేయటం జరిగింది. తిరిగి పంపివేయటం జరిగిన తర్వాత ప్రజలు మరి ఆ దేవుని సన్నిధిని అనుభవించడానికి మారుమనసు పొంది విగ్రహాలను తీసివేసి మరి ప్రార్థనా పరులుగా జీవిస్తే ఇశ్రాయేలీయులను ఆయన నడిపించాడు అని మనం చరిత్రలో చూస్తాం. ఫిలిస్తీయులు మరలా మరలా ఇశ్రాయేలీయుల మీదకి యుద్ధాలకి రావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే సమూయేలు ప్రవక్త మిస్పా అనే స్థలంలోకి ప్రార్థనకి ఇశ్రాయేలీయుల గోత్రాలన్నింటినీ పిలిచాడు. మిస్పా అంటే కావలి గోపురము లేదా కొండల మీద ఉన్న ఉన్నత స్థలం అని మనకు తెలుసు. ఇశ్రాయేలియా సమాజంలో ఈ 6 స్థలాలు ఉన్నాయి. మిస్పాలు అనేటటువంటి స్థలాలు ఎత్తైనటువంటి స్థలాలు, ఉన్నతమైన స్థలాలు. వాటిలో బెన్యామీను గోత్రంలో ఉన్నటువంటి ఈ స్థలంలో జరిగినటువంటి సంఘటన ఇది. ఇశ్రాయేలీయులు దేవుని సన్నిధిని అనుభవించడానికి ప్రార్థన చేయడానికి సమూయేలు ప్రవక్త పిలిపించి అక్కడ ఒక ప్రత్యేకమైన పద్ధతిలో వారందరూ ప్రార్థన చేసినట్లుగా మనకి ఈ సందర్భంలో పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి మొట్టమొదటి మాట వాళ్ళు నీళ్లు చేది దేవుని సన్నిధిని కుమ్మరించిరి అని వ్రాయబడి ప్రార్థన చేయడానికి ముందు లేదా దహన బలి అర్పించడానికి ముందు వాళ్ళు నీళ్లు చేది ఆ సన్నిధిలో లేదా ఆ బలిపీఠం మీద నీటిని కుమ్మరించారు అని వ్రాయబడి. కారణం ఏంటి? ఇశ్రాయేలియా గోత్రాలు జీవించిన స్థలాలు, వారు సంచారం చేసిన స్థలాలు సంపూర్ణంగా ఎడారి ప్రాంతాలు అని మనకు తెలుసు. ఆ ఎడారి ప్రాంతాల్లో ఈ నీరు అనేటటువంటి దాని లభ్యత చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి నీటిని జీవనాధారంగా శుద్ధి చేయడానికి దేవుని కృపకి, దేవుని జ్ఞానానికి, దేవుని వాక్యానికి సాదృశ్యంగా వాడు చూసేవాడు. నీటి ఎద్దడి రావడం అనేది ఒక భయంకరమైన విపత్తుగా వాళ్ళు అనుకునేటటువంటి వాళ్ళు, పరిగణించేవాళ్ళు. నీటిని ప్రత్యేకంగా శుద్ధీకరణకు వాడేవాళ్ళు. కాబట్టి బాప్తిస్మ క్రమాల్లో కూడా నీటిని శుద్ధీకరణకు ఉపయోగించడం అనేది ప్రారంభమైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈనాడు దేవుని సన్నిధిలో నిన్ను నీవు సమర్పించుకొని ఈ ప్రతిబంధకాలన్నింటినీ జయించి రక్షణ పొంది దేవుని బిడ్డగా జీవించాలనే కోరిక నీకుంటే నీవు దేవుని సన్నిధిలో నీటిని కుమ్మరించి ప్రార్థన చేయడానికి సిద్ధపడాలి. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈనాడు వర్షాలు లేకపోయినా కాలువలు ప్రవహించకపోయినా భూగర్భ జలాలని దేవుడు మనకు అందిస్తూనే ఉన్నాడు. పంటలు పండిస్తూనే ఉన్నాం. సమృద్ధికరమైనటువంటి నీటి వసతిని మనం అనుభవిస్తూ ఉన్నాం. నీవు దేవుని సన్నిధిలో కుమ్మరించాల్సింది ఆ సామాన్యమైనటువంటి నీరు కాదు అని ఈ దినమున నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మనిషికి నీటి కరువు లేదు కానీ
కన్నీటి కరువు అనేటటువంటిది చాలా ఎక్కువగా ఉంది అని ఈ దినాన నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కన్నీటి ప్రార్థన చేయడం అనేది క్రైస్తవ సమాజం మరిచిపోయిందేమో అన్నంతగా అనుమానం కలిగే స్థితిలో ఈనాడు క్రైస్తవ ప్రపంచం ఉంది. క్రైస్తవులు ప్రార్థన చేస్తున్నారు, నేను కాదంటలేదు, కానీ కన్నీటితో ప్రార్థన చేయడం అనేది మనుషులు మరిచిపోతూ ఉన్నటువంటి ఒక నిర్లక్ష్య కాలంలో మనం జీవిస్తూ ఉన్నామేమో. ఒకసారి ఈరోజు మనం ఆలోచన చేయాలి, దేవుని సన్నిధిలో కన్నీటిని కుమ్మరించి ప్రార్థన చేయాలి అనేటటువంటిది ఈరోజు మనం నేర్చుకోవలసినటువంటి ఒక సత్యం. కన్నీటి ప్రార్థన మనిషిని దేవునికి సమీపంగా తీసుకుని వెళుతుంది అనేటటువంటిది సందేహం లేనటువంటి విషయం. మనం దావీదు మహారాజు చరిత్ర, భక్తుల చరిత్రలు అన్నీ మనం పరిశీలన చేస్తే వాళ్ళు కన్నీళ్లు విడిచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారు అని పరిశుద్ధ గ్రంథంలో అనేక సాక్ష్యాలు మనం ఈరోజు చూస్తాం. యోబు భక్తుడు అంటాడు 16:21 చివరిలో, నేను దేవుని తట్టు దృష్టి ఉంచి కన్నీళ్లు ప్రవాహములాగా విడుచుచు ఉన్నాను. దా మరి యోబు భక్తుడు పొందినటువంటి అనుభవాలు, ఆయన కష్టాలు మనకు తెలుసు, ఆయన జీవితం మనకు తెలుసు, కానీ ఆయనలో ఉన్నటువంటి బలమైనటువంటి సాధనం ఏమిటంటే కన్నీళ్లు ప్రవాహంలాగా విడిచి దేవుని సన్నిధిలో ఆయన ప్రార్థన చేసేవాడు. దావీదు మహారాజు గారు కూడా అంటాడు కీర్తన గ్రంథం 6:16 అంటాడు, నా కన్నీటి చేత నా పడక కొట్టుకొని పోయేంతగా నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభువా అని ఆయన మరి వేదన పడి ప్రార్థన చేస్తాడు. ఈనాడు క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, కన్నీటి ప్రార్థన మనిషికి చాలా అవసరం. మరొక విషయం 119:136 అంటాడు, జనులు నీ ధర్మశాస్త్రము అనుసరించలేకపోయినందున నా కన్నీరు ఏరులై పారుతూ ఉన్నది అనేటటువంటి మాట ఆయన ఉపయోగించాడంటే, క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాడు నీ కొరకు, నీ కుటుంబం కొరకు, నీ సంఘం కొరకు, నీ జనుల కొరకు ఈరోజు ప్రతి క్రైస్తవుడు కన్నీటి ప్రార్థన చేయాల్సిన ఆవశ్యకత ఉన్నదని నేను ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రభు ఒక మాట అన్నాడు, దుఃఖపడేవారు ధన్యులు, వారు ఓదార్చబడు. దుఃఖము అనేటటువంటిది దేవుని సన్నిధిలోనికి వస్తే దేవునికి అనుకూలమైనటువంటి దుఃఖం, దైవ చిత్తానుసారమైన దుఖము మారు మనసు కలుగు చేయనని గతంలోనే మనం నేర్చుకున్నాం. కన్నీటి ప్రార్థన, దేవునికి అనుకూలమైనటువంటి కన్నీటి ప్రార్థన చేయగలిగినటువంటి మనుషులు మనమైతే క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నిజమైన ప్రార్థనా జీవితం వైపు నీవు నడవగలవు అనేటటువంటిది ఈరోజు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మనకు తెలుసు హిజ్కియా మహారాజ్ జీవితంలో ఆయన తన మరణశాసనాన్ని రాసుకోవాలని దేవుడు కబురు చేస్తే కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసినందున ఆ కన్నీటిని చూచి ఆ ప్రార్థన అంగీకరించి దేవుడు ఆయన ఆయుష్ పెంచాడు అన్న సంగతి మనకి బైబిల్లో చదువుకున్నాం. అదేవిధంగా పాపాత్మురాలైనటువంటి స్త్రీ కన్నీరు విడిచి ప్రభు పాదాలని కడిగి పాపక్షమాపణ పొంది పవిత్రురాలైందన్న సంగతి పరిశుద్ధ గ్రంథంలో మనకు తెలిసినటువంటి విషయం. యేసు ప్రభువు కూడా ఆయన దైవ కుమారుడై ఉండి మానవ రక్షకుడై ఉండి తాను జీవించినటువంటి కాలంలో కన్నీరు విడిచి రోదనతో ప్రార్థన చేశాడంట. చూడండి మీరు హెబ్రీ పత్రిక 5:7 వ్రాయబడినటువంటి మాట, శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తనను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులతో ఉన్నందున ఆయన అంగీకరించబడెను. మహారోదనతో కన్నీళ్లతో మానవ రక్షణ కార్యాన్ని పరిపూర్ణం చేయడానికి ఆయన ప్రార్థన చేశాడు. కాబట్టి నిరంతరము ప్రతి రాత్రి జాముల్లో ఆయన అరణ్యానికి వెళ్ళి ఆయన కన్నీటి ప్రార్థన చేశాడు. కాబట్టి రక్షణ సంకల్పం అనేది నెరవేర్చబడింది,
ఆయన ప్రార్థన అంగీకరించబడింది. ఆయన సమస్త మానవాళికి రక్షకునిగా నిలవడానికి ఆయనకి ప్రార్థన ఎంతో సహకారం చేసింది, సహాయం చేసింది. ఈరోజు క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎవరైనా కన్నీళ్లు విడిచి ప్రార్థన చేస్తే హేళన చేసే నాగరికత ఈనాడు ప్రపంచంలో, ముఖ్యంగా క్రైస్తవ ప్రపంచంలో నెలకొని ఉన్నదనే సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రార్థనా జీవితంలో మనం ఎంత దిగజారిపోతున్నాము, ఎంత హీనమైనటువంటి స్థితిలోనికి మనం వెళ్ళిపోతూ ఉన్నాము. ఈరోజు ప్రత్యేకంగా మనం జ్ఞాపకం చేసుకొని కన్నీటితో ప్రార్థన చేయాలని నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఎందుకంటే ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం అన్నాడు. ఒకవేళ ఈ సమయం దాటిపోయిన తర్వాత నీవు కన్నీళ్లు విడిచిన దానికి ఏ ఉపయోగం ఉండదు. మనం హెబ్రీ పత్రిక 12:17 చూస్తే ఏశావు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసము శ్రద్ధగా వెదకినను మారు మనసు పొంద అవకాశము లేక విసర్జించబడినని మీరు ఎరుగుదురు కదా అన్నాడు. ఈరోజు నీవు కన్నీటి ప్రార్థన చేయాలి. సమయం ఉండగానే కానీ ఏశావు సమయం మించిపోయిన తర్వాత తండ్రి నాకు ఆశీర్వాదాలు కావాలి, నేను మారు మనసు పొందుతానని ప్రార్థన చేసిన అతనికి అవకాశం అనేది దొరకలేదు. క్రీస్తునందు ప్రియదేవుని బిడ్డ, ఈరోజు నీవు కన్నీటి ప్రార్థన చేయాల్సిన ఆవశ్యకత ఉంది. నీ రక్షణకు అదే మార్గదర్శిగా ఉంటుందన్న సత్యాన్ని నీవు జ్ఞాపకం చేసుకోవాలని అందరికీ నేను మనం చేస్తూ ఉన్నా. రెండవ మాట, నీళ్లు చేది దేవుని సన్నిధిలో కుమ్మరించి వారు ఉపవాసముండి మేము పాపాత్ములము అని దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టిరి అన్నటువంటి మాటలు మనం ఆ సందర్భంలో చూస్తాం. ఒకటి, కన్నీటితో ప్రార్థన చేయాలి. రెండు, ఉపవాసముండి ప్రార్థన చేసి పాపాలని ఒప్పుకొని వాటిని విడిచిపెట్టాలి. క్రీస్తునందు ప్రియదేవుని బిడ్డలారా, చాలా సంతోషకరమైనటువంటి విషయం ఏమిటంటే ఈనాడు క్రైస్తవ సంఘాలన్నింటిలో ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి, సంపూర్ణ రాత్రి ప్రార్థనలు జరుగుతున్నాయి. ప్రజలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఇది మనం సంతోషించదగినటువంటి విషయం. కానీ ఉపవాసం అనగానే ఆహారం మానివేసి ఒక గంట 2 గంటలు లేకపోతే తెల్లవార్దులో మనం ప్రార్థన చేశామని సంతృప్తి పడుతున్నాం. కానీ మన ఉపవాస ప్రార్థనలు దేవుని సన్నిధిలో అంగీకరించబడుతున్నాయా లేదా అనేది మనం ఆలోచన చేయట్లేదు. మీరు ఒకసారి యెషయా గ్రంథం 58 చూడండి. అక్కడ భక్తుడు ప్రవక్త రాస్తాడు, 58:3 నుండి చూడండి. మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు, మేము మరి ప్రాణములు ఆయాసపరుచుకున్నప్పుడు నీవెందుకు లక్ష్య పెట్టవని మీరు అడుగుతూ ఉన్నారు. మీ స్వరము పరమండలమున వినపడునట్లు, మీ కంఠస్వరము పరమున చేర్చుకొనబడినట్లు మీరెప్పుడూ ఉపవాసం ఉండి ప్రార్థన చెయ్యరు. దేవుడు చెప్పిన మాట, నేను చెప్పిన మాట కాదు, దేవుడు చెప్పిన మాట. యెషయా గ్రంథం 58 మీరు చదవండి. ఎందుకనంట, మనుష్యుడు ఉపవాస దినమున వ్యాపారాలు చేస్తాడట, తర్వాత పనివారి చేత కఠినమైనటువంటి పనులన్నీ చేపిస్తారట, కలహపడుచు వివాదములాడుచు గుద్దులాడుచు ఉపవాసం ఉంటాడు. వాస్తవం కాదా సహోదరి సహోదరులారా? మేము ఉపవాసం ఉంటున్నాం, మేము ప్రార్థన చేస్తున్నాం, సంపూర్ణంగా రాత్రి అంతా ప్రార్థన చేస్తున్నామని అనుకొని ఆ దినమున కానీ ఆ తర్వాత కానీ మన పాపాలను మనం విడిచిపెట్టకుండా మన ఇష్టానుసారంగా మనం చరిస్తూ మన హృదయాల్లో కక్ష, కార్పణ్యం, ద్వేషం ఇవన్నీ పెట్టుకొని సాటి సహోదరుల్ని ప్రేమించలేక దేవుని ఎదుట మనం ఉపవాసం ఉంటున్నామని చెప్పుకోవటం వల్ల ఆయన అంటున్నాడు, కంఠస్వరము పరమునకు చేరేటట్లుగా మీరు ఉపవాసం ఉండరు. ఆ ఉపవాసం నాకు ఇష్టం లేదన్నాడు. మీరు గోనె పట్ట కట్టుకొని బూడిద పూసుకొని మీరు చేసేటటువంటి ప్రార్థనలు నా సన్నిధికి చేరవు. అయితే ఆయన ఒక మాట అన్నాడు, నాకొకటి ఉంది ఇష్టమైన ఉపవాసం.
మీరు ఆహారం మానేసి ఉపవాస ప్రార్థన చేయటం మంచిదే, నేను అది కాదంటలేదు. కానీ దానికంటే కూడా ఆ దినమున మిమ్మల్ని మీరు సమర్పించుకున్నప్పుడు మీ పాపాలని ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి ఇదిగో ఈ అవలక్షణాలన్నింటినీ మీలోంచి తొలగించుకోండి. ఆయన ఒక మాట అన్నాడు చూడండి, అక్కడ యెషయా భక్తుడు చక్కని మాటలు రాశాడు 58వ అధ్యాయం 6వ వచనంలో, దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మోకులను తీయుటయు, బాధించబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడి విరగొట్టుటయు నేను ఏర్పరచుకున్న ఉపవాసము కదా. నీ ఆహారము ఆకలి కొన్న వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పించుకున్నటయు, దిక్కుమాలిన బేదలను నీ ఎంట చేర్చుకున్నటయు, వస్త్రహీనుడు నీకు కనపడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదే కదా నాకు ఇష్టమైనటువంటి ఉపవాసం. దేవుడు స్వయంగా ప్రవక్త ద్వారా వ్రాయించినటువంటి అమూల్యమైనటువంటి వాక్యాలు ఇవి. నీవు బాధించబడేవారి, పాపంలో బంధించబడినటువంటి వారిని, పాపమనే కాడి కింద బ్రతుకుచూ ఉన్నటువంటి వారిని నీ విడిపించటం దేవునికి ఇష్టమైన ఉపవాసం. ఆయనకి సమీప ఉపవాసం అంటే మనం అనేక సార్లు వినుంటాం, సమీపంగా జీవించడం. ఆయనకి సమీపంగా జీవించాలంటే నీవి పనులన్నీ చేయాలి. ఆకలిగా ఉన్నవాడికి ఆహారం పెట్టాలి, రక్త సంబంధులకు అంటే నీ సాటి మనుషులకు సాటి సహోదరులకు నీ ముఖం తిప్పించొద్దు. వాడి అవసరంలో ఉన్నప్పుడు నీ ముఖం తిప్పుకొని వాడికి సహాయం చేయకుండా నీ చెయ్యి ముడుచుకోవద్దు. అంత మాత్రమే కాదు, నీవు బీదలైనటువంటి వారిని ఆదరించి వారికి కనీసం నీ పాత వస్త్రాన్నైనా నీవు అందించడం అనేటటువంటిది నీ కనీస ధర్మం. ఈరోజు క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఉపవాస ప్రార్థన చేసేటటువంటి మనం ఈ మాట తప్పకుండా జ్ఞాపకం చేసుకోవాలి. ఆ దినమున 6వ వచనం చూడండి, మొదటి సమయాల గ్రంథం 7వ అధ్యాయం 6వ వచనంలో, యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనిరి. ఒప్పుకున్నారు, అయ్యా మేము ఈ పనులన్నీ చేసాం, మేము సాటి మనుషుల్ని ప్రేమించలేదు, లేదా మా స్వార్థమే మేము చూసుకుంటూ వచ్చాం, మా రక్త సంబంధికి ఆహారం లేకపోతే ముఖం తిప్పుకొని మేము సంతోషంగా ఉన్నాం, ఇవన్నీ మా తప్పులు ప్రభు అని ఆయన సన్నిధిలో నీటిని కుమ్మరించి పాపాత్ములమని ఒప్పుకొనిరి. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు ఉపవాస ప్రార్థన చేస్తూ ఉన్నావు కానీ దేవుని సన్నిధిలో ఈ పరిణామ క్రియ అనేటటువంటిది నీలో జరగటం లేదేమో ఆలోచించి, అనేక మంది భక్తులు తమ పాపాలని కన్నీటితో ఒప్పుకొని తమ ప్రజలకు స్వస్థతను చేకూర్చుకున్నారు. యెజ్రా అంటాడు, యెజ్రా ఏడ్చుచు, యెజ్రా గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం, యెజ్రా ఏడ్చుచు దేవుని మందిరం ఎదుట సాష్టాంగపడుచు పాపమును ఒప్పుకొని ప్రార్థన చేశాను, జనులు అతనిని అనుసరించారు. ఈరోజు ఉపవాస ప్రార్థన జరిగించేటటువంటి నీవు కన్నీళ్లు విడిచి దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ఆయన సన్నిధిలో సాష్టాంగపడి నీవు ప్రార్థన చేయగలిగితే నీ సంఘము, నీ జనులు, నీ క్రైస్తవ జీవితాలు అన్నీ కూడా ఆయన సన్నిధిలో సాష్టాంగపడి పాపాలని విడిచిపెడతారనే సత్యం నీవు మర్చిపో. దానియేలు భక్తుడు ఆ బబులోను దేశంలో బానిసగా ఉండి కూడా ఆశీర్వదించబడి ఆయన చేసిన పని ఏమిటంటే ధర్మశాస్త్రాన్ని, యిర్మీయా ప్రవచన వాక్యాన్ని చూసి 70 ఏళ్ళు గట్టించుతూ ఉన్నాయి, మా విడుదల సమీపిస్తూ ఉన్నదని ఆయన అంట మోకరించి కన్నీళ్లు విడుచుచు దేవుని పర్వతము దిక్కు చూసి తన పాపాన్ని, తన జనుల పాపాన్ని ఒప్పుకొని ప్రార్థన చేశాడట. ఈరోజు క్రైస్తవ ప్రపంచం ఇది ఆలోచన చేయాలి. దేవుని రాకడ సమీపమైంది, మన పాపాలు, మన పాపాలని విడిచిపెట్టి దేవుని సన్నిధిలో మనల్ని మనం సమర్పించుకుంటే క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మన పాప క్షమాపణ అనేది జరుగుద్ది. దేవుని రాకడకి సమీపంగా జరిగేటటువంటి ఆశీర్వాదాలని మనం పొందగలము అనేటటువంటిది ఈ దినమున ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. 3వదిగా, వారు బలి అర్పించి ప్రార్థన చేసిరి. వాళ్ళు చేసినటువంటి 3వ పని, వాళ్ళు కన్నీరు విడిచి ఉపవాసం ఉండి పాపాలను ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి వారు ప్రార్థన చేశారట. ఆ ప్రార్థన దేవునికి అంగీకారమైందట. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభు ఒక మాట అన్నాడు,
ఇర్మియా భక్తునితో అంటాడు, ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 20వ వచనంలో అంటాడు, షేబా నుండి వచ్చు సాంబ్రాణి నాకేలా, దూరదేశము నుండి వచ్చు మధురమైన చెరకు నాకేలా, మీ దహన బలు నాకు ఇష్టమైనవి కావు, మీ బలుల యందు నాకు సంతోషము లేదు. మనం బలి అర్పించాలనే దేవుడు కోరుకోవట్లేదు, ఎందుకంటే ఏకైక బలి ఆయనే చేశాడు. అయితే నీ హృదయాన్ని సంపూర్ణంగా ప్రభువుకి సమర్పించుకునేటటువంటి వాడు కావాలి. కీర్తన గ్రంథము 40వ కీర్తన 6వ వచనంలో అంటాడు, బలులనైనను నైవేద్యములైనను నీవు కోరట్లేదు కానీ నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు. చాలా ఆశ్చర్యకరమైన మాట. ఆయన బలి కోరటం లేదంట, లేదా నైవేద్యాలు కోరటం లేదంట, కానీ మనకు చెవులు ఇచ్చాడు, నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు. ఈ లెర్నింగ్ బైబిల్లో ఒక మాట వ్రాయబడింది, ఏమంటాడంటే అక్కడ, యూ హ్యావ్ గివెన్ మీ ఇయర్స్ టు హియర్ యూ. న్యూ ఇంగ్లీష్ వర్షన్లో కూడా అదే మాట వ్రాయబడింది, యూ హ్యావ్ గివెన్ మీ ఇయర్స్ టు హియర్ యూ, నిన్ను వినడానికి నాకు చెవులు నిర్మించావు. దేవుని వాక్యాన్ని విని, దేవుని వాక్యాన్ని నీ హృదయంలో భద్రం చేసుకుంటే నీ జీవితంలో జరగిన అద్భుతం అనేది ఉండదు. అక్కడ మనకి బైబిల్లో ఒక మాట ఉంది, వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. నీ విను వాక్యాన్ని, అదే బలి. సంపూర్ణంగా నిన్ను నీవు సమర్పించుకుంటే విరిగి నలిగిన హృదయము దేవునికి ఇష్టమైనటువంటి బలి అని ప్రభువు చెప్పాడు. రోమాపత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో చెప్తాడు, సహోదరులారా, పరిశుద్ధము దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకున్నాడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మలను బ్రతిమాలుకొనుచు ఉన్నాను. ఈరోజు ఒక్కసారి ఆలోచన చేయండి, ప్రార్థన, కన్నీటి ప్రార్థన, ఉపవాస ప్రార్థన, నిన్ను నీవు ప్రభువుకి సమర్పించుకునే ప్రార్థన మారు మనసు వైపు నడిపిస్తుంది, ప్రతిబంధకాలని జయింపచేస్తుంది, దేవుని బిడ్డగా నీవు మారి నీ జీవితాల్లో అద్భుతాలు చూడటానికి కారణమవుతుంది. మరుదినం ఏం జరిగిందో తెలుసా, ఇస్రాయేలీయులు ఖడ్గం పట్టకుండా, ఒక్క రక్తపు బిందువు చిందించకుండా దేవుడు ఫిలిస్తీయుల మీద ఉరుములు మెరుపులు మెరిపించి తారుమారు చేయగా అనాయాచితంగా వాళ్ళకి విజయం కలిగింది అని బైబిల్లో వ్రాయబడింది. ఈరోజు నీ జీవిత విజయాలను నీవు సాధించాలి అంటే కన్నీటి ప్రార్థన అవసరం. నీ జీవితంలో సంపూర్ణుడు కావాలి అంటే నీకు కన్నీటి ప్రార్థన అవసరం, ఉపవాస ప్రార్థన అవసరం, నిన్ను నీవు సంపూర్ణంగా సమర్పించుకోవటం అవసరం. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు ఒక మంచి మాట నేను మీకు జ్ఞాపకం చేయాలని కోరుకుంటున్నాను. యేసుక్రీస్తు ప్రభువు 5000 మందికి ఆహారాన్ని అందించినప్పుడు 12 గంపలు ఆ శిష్యులు ఎత్తారు అని మనకు వ్రాయబడింది. ఆ ఎత్తినటువంటి గంపలు ఏమిటో తెలుసా, ఆ ఆహారాన్ని స్వీకరించిన వాడు, చిన్న రొట్టె ముక్క తీసుకున్నవాడు కడుపు నిండిందాకా తిన్నాడు, ఆడ పడేసిపోయాడు. ప్రభు అన్నాడు, అది చాలా విలువైనటువంటి ఆహారం, దాన్ని ఎత్తండయ్యా అన్నాడు. ఈరోజు నీ ఇంట్లో ఈటీవీ ద్వారా, అనేక మంది భక్తుల ద్వారా నీవు వాక్యాన్ని వింటూ ఉండగా, వాక్యాన్ని విని వెంటనే నీవు మరిచిపోయి ఆ వాక్యాన్ని అక్కడ పడేస్తే, ఎన్నిసార్లు నీ దేవాలయంలో, ఎన్నిసార్లు నీ గృహంలో దేవుడు తన వాక్యాన్ని తిరిగి ఎత్తుకున్నాడో ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఈరోజైనా మారు మనసు పొందు, ఈరోజైనా ప్రతిబంధకాలని జయించు, ఈరోజైనా కన్నీటితో ఉపవాసంతో ప్రార్థన చేసి నిన్ను నీవు సమర్పించుకో. దేవుడు నిన్ను దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తియు మిగిలిన కనికరం కలిగిన తండ్రి, మీ పాదాలకు వందనాలు. ఈరోజు ఒక మంచి సందేశాన్ని మేము గ్రహించడానికి మీరే మమ్మల్ని నడిపించారు ప్రభువ. మా ప్రార్థన జీవితం ఏ విధంగా ఉండాలో మాకు నేర్పారు తండ్రి. ఆ ధన్యత వైపు మేము సాగిపోగలుగునట్లుగా, రక్షణలో సంపూర్ణతను సాధించినట్లుగా మీ కృప దయచేయమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని కరుణ నిన్ను దర్శించునుగాక. ఆమేన్.